ఈరోజు నేను మీకు మంగంపేటలోని ఓల్డ్స్ లార్జెస్ట్ బెరైట్స్ ని రిఫైన్ చేసి మిల్స్ ని చూపించాలి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను మా మామ ఇంకా పెద్దనాన్న వాళ్ళు కలిసి కన్స్ట్రక్ట్ చేసిన మిల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈ మిల్స్ ని యాక్చువల్గా ఒక పల్లెటూర్లకి లేదంటే పీపుల్కి 200 మీటర్ డిస్టెన్స్లో కడతారు. మేము అమ్మమ్మ వాళ్ళ ఊరి నుండి రిటర్న్ అయ్యేప్పుడు అలా ఈ మిల్స్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు ఏంటి అంటే సడన్ ప్లాన్తో అసలు ప్లానే లేకుండా వచ్చేసాము. బట్ అందరం వచ్చామన్నమాట, మా కజిన్స్ అందరం. మనం ఇప్పుడు మిల్ లోపలికి వచ్చేసాం. అక్కడ చూసారా మీకు ఒక మిల్ కనిపిస్తుంది. ఇలా 2 మిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట, అంటే 2 మెషినరీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ రిఫైన్ చేసేకి. ఇప్పుడు నేను మీకు ఈ మిల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఎక్కడెక్కడికి ఈ బెరైట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతాయి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు ఒక మెషిన్ కనిపిస్తుంది కదా, అదే బెరైట్స్ ని రిఫైన్ చేసే మెషినరీ. సో ఇక్కడైతే మా కజిన్స్ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నన్ను చూడగానే ఇక ఈ చిన్నపిల్లలు వచ్చేసి ఫుల్ ఎక్సైటెడ్ అన్నమాట. ఇక్కడ బెరైట్స్ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేసే మెషిన్ ఉంది. ఇక్కడ చూసారా అందరు ఒకే దగ్గర నిల్చొని వెయిట్ చూసుకుంటున్నారు. అసలు సో ఫనీ కదా, అందరు ఒకేసారి వెయిట్ అంట. ఇవేనండి మన బెరైట్స్. ఇవి మంగంపేట మైన్స్ నుండి డైరెక్ట్ గా అయితే మిల్స్ కి రావు. అక్కడ కూడా ఒక ఫిల్టరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత మనకి లారీస్లో మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ బెరైట్స్ మనకి క్వాలిటీలో ఒక్కో క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. క్వాలిటీ అనేవి డిఫర్ అవుతాయి. సో ఆ క్వాలిటీ చెక్కింగ్కి మనకి డిఫరెంట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్వాలిటీ చెక్కింగ్ బట్టి వాటిని డివైడ్ చేస్తారు, లైక్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అంటూ. ఇప్పుడు నేను చూపిస్తున్నవి వచ్చేసి ఏ గ్రేడ్. నాకు ఈ బెరైట్స్ పైన ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు, సో నేను మా పెద్దనాన్నగారి హెల్ప్ తీసుకున్నాను. ఫస్ట్ ఇవైతే ఏ గ్రేడ్ బెరైట్స్, నెక్స్ట్ ఇవి సి అండ్ డి గ్రేడ్ బెరైట్స్. వీటిని మనం ఒక క్వాంటిటీలో ఒక కంపోజిషన్లో మిక్స్ చేసుకొని రిఫైన్ చేస్తాము. మనకి ఎక్కువ క్వాలిటీ కావాలి అంటే ఈ ఏ గ్రేడ్ని అండ్ ఎక్కువ తీసుకుంటాము, అండ్ సి గ్రేడ్ని కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేస్తామన్నమాట. నీకు కొంచెం తక్కువ క్వాలిటీ కావాలి అంటే సి అండ్ డి గ్రేడ్ని ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసి ఏని తక్కువ క్వాంటిటీలో మిక్స్ చేస్తాము. అలా సర్టెన్ రేషియోలో మిక్స్ చేసుకున్న బెరైట్స్ని మనం ఇందులో వేసి క్రష్ చేసి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా మనం ఓల్వా అనే దాంట్లోకి పంపిస్తామన్నమాట. ఆ ఓల్వాని మీకు చూపిస్తాను పదండి. ఇదే ఓల్వా. ఇందులో నుంచి మనం మిల్ ఆన్ చేసినప్పుడు ఇందులోకి వచ్చి కొంచెం వైబ్రేట్ అయ్యి మనకి ఇందులోకి వస్తుంది అన్నమాట, ఈ రొటేటర్లోకి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా మెస్లా అయిపోతుంది అన్నమాట, అంటే ఇంకా చాలా పౌడర్గా మనము దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా, ఈ రొటేటర్ ద్వారా మనము ఆ పౌడర్ని ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో సెట్ చేసుకున్నాము అంటే అంత సైజులోనే అది పౌడర్గా అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది అంటే అలా పౌడర్ అయింది ఇక్కడ నుండి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అయ్యి 2 పోర్షన్స్గా డివైడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మెయిన్ అన్నమాట. అంటే క్వాలిటీ అయిన పౌడర్ అనేది ఇక్కడికి వస్తుంది. యూస్లెస్ పౌడర్ అనేది మనకి ఈ కంటైనర్ నుండి వస్తుంది. ఆ యూస్లెస్ పౌడర్ని కూడా మనం చిన్న బ్యాగ్స్లో వేసి అమ్ముకోవచ్చు అన్నమాట. ఇదో ఇవి యూస్లెస్ పౌడర్ అన్నమాట. ఈ పెద్ద బ్యాగ్స్లో ఉన్నాయి చూసారా, ఆ పౌడర్ వచ్చేసి మనకి యూస్ఫుల్ పౌడర్ అన్నమాట. ఈ ఒక్కో బ్యాగ్ 1.2 టన్స్ అలా ఉంటుంది. ఈ బ్యాగ్స్ని మనము డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తాం, మోస్ట్లీ ఆయిల్ రిచ్ కంట్రీస్కి. ఎందుకంటే ఈ బెరైట్స్ ఆయిల్ని ఆర్ పెట్రోలియం ప్రోడక్ట్స్ని రిఫైన్ చేసేకి బాగా యూజ్ చేస్తాము.
నేను మీకు చెప్పాను కదా బెరైట్స్ క్వాలిటీని ల్యాబ్లో టెస్ట్ చేసి చెప్తాము అని. సో ఇదే ఆ ల్యాబ్. ఈ ల్యాబ్లో చూసారా, ఈ కంటైనర్లో మనం 80 grams బెరైట్ అనేది తీసుకుంటాము. అండ్ దీంట్లో మనం కిరోసిన్ అనేది వేస్తామన్నమాట. ఈ కిరోసిన్ ద్వారా మనం ఆ బెరైట్స్ని టెస్ట్ చేస్తాము. అంటే లైక్ క్వాలిటీ టెస్టింగ్ అనమాట, ఏ గ్రేడా బి గ్రేడా అని చెప్పేసి. ఇక్కడ ముందు ఇలా క్వాలిటీ టెస్టింగ్ అని చాలా ఈక్విప్మెంట్స్ అనేవి ఉండేవి, కానీ ప్రజెంట్ అయితే వేరే చోటకి ఆ ఈక్విప్మెంట్స్ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసాము. ఒక పక్క వరి పొలాలు, ఒక పక్క చెరువు, ఇంకా మిల్లులో డిఫరెంట్ ప్లాంట్స్, మెయిన్గా ఈ కొబ్బరి చెట్లు. బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ, అంతే ప్లెజెంట్గా కూడా ఉంటుంది. మాకు ఈ ప్లేస్ అనేది చాలా ఫేవరెట్. ఈ మిల్లో మనం చూసినట్లయితే మోస్ట్లీ కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. అండ్ ఈ కొబ్బరికాయలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి 2 types అయితే ఉన్నాయి కొబ్బరి చెట్లు. ముందు చూపించిన ఎల్లో ఉన్నాయి కదా కాయలు, ఇవైతే గ్రీన్ అనమాట. గ్రీన్ అనేవి కొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటాయి ఎల్లో వాటికంటే. ఇవి మా పెద్దనాన్న వాళ్ళు మిల్లులో ఉండే వాళ్ళకి ప్రొవైడ్ చేసిన క్వార్టర్స్. వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. నెక్స్ట్ నేను మీకు మిల్ బ్యాక్ సైడ్ ఉన్న చెట్లని చూపించాలి అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మిరప చెట్లు. అండ్ ఇవి చూసారా, ఇవి అయితే టొమాటోస్ అనమాట. ఇవన్నీ యాక్చువల్గా ఇంట్లో హోమ్ పర్పస్కే వేసాము. ఇది జామకాయ చెట్టు, వీటికి అయితే ఇంకా కాయలు రాయలేదు. ఇది మునగ చెట్టు, ఇవన్నీ చిన్న చిన్నవిగానే ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అన్నమాట. ఇది మిల్లులో ఉండే డాగ్ రాకీ. ఇది నేను వీడియో తీస్తున్నంత సేపు మా పెద్దనాన్న చుట్టూ తిరుగుతూనే ఉంది. ఏం పెద్దనాన్న, ఈ డాగ్కి నువ్వంటే అంత ఇష్టమా అంటే, ఇది మెయిన్గా బిస్కెట్స్ కోసం నా చుట్టూ తిరుగుతుంది అని చెప్పారు. ఇంకా బిస్కెట్స్ వేయడం చూసి మా కజిన్స్ అందరూ కూడా మేము వేయాలి అని చెప్పేసి రాకీకి ఆ రోజు అయితే ఫుల్గా ఫీడ్ చేసేసారు. తిను మా పెద్దనాన్న. మా పెద్దనాన్న కుకింగ్ అంటే అందరికీ చాలా ఇష్టం. మెయిన్గా మా పెద్దనాన్న చేసే టీ అంటే అందరికీ బాగా ఇష్టం. సో మేమందరం అలసిపోయాము. ఇంకా ఏం చేసాము, డాగ్కి ఫీడ్ చేసాము కదా, ఇంకా మేము కూడా తినాలి అని చెప్పేసి ఇలా ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ని అందరము, ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఇంకా కోకోనట్ వాటర్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేను మీకు మైన్స్ అన్నవి ఎలా ఉంటాయి అని చూపించడానికి మా ఫ్రెండ్స్ దగ్గర క్లిప్ ఉంటే ఈ వీడియో క్లిప్ని నేను తీసుకున్నాను. ఇలానే మైన్స్ అనేవి ఉంటాయి. సో బెరైట్స్ అనేవి ఎలా వస్తాయి అంటే, బాంబ్ బ్లాస్ట్ పెట్టి బెరైట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఆ బాంబ్ బ్లాస్ట్ వీడియోనే ఇది. టెర్రస్ పై నుండి మిల్ వ్యూ అనేది ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ వీడియో క్లిప్ తీశాను. నేను మీకు మిల్ వర్క్ అవుతూ ఉన్నప్పుడు చూపించలేకపోయాను, కానీ నెక్స్ట్ వీడియోస్లో మోస్ట్లీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా నా డేని కజిన్స్తో మిల్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యాము.
like this video, do subscribe and share with your friends. Thank you.